హలో జయభూషణ్ హాస్పిటల్ అంటే ఇదేనా? అవును. థ్యాంక్ యూ. హాస్పిటల్లోకి వచ్చి ఇదేనా హాస్పిటల్ అని అడుగుతున్నారు? మీకేమైనా బుద్ధుందా? నాకు తెలుసు అనుకో, కానీ కన్ఫర్మ్ చేసుకోవాలి కదా. ఆడపిల్లని అడిగే కన్ఫర్మ్ చేసుకోవాలా? మీకు రోజు రోజుకి చెప్పుల చిత్తం పెరిగిపోతుంది. అందరూ అదే అంటారు. ఏమిటో నాలో ఉన్న పెక్యులారిటీ చూడండి, నేను వెళ్ళి డాక్టర్ని కలిసి వస్తాను, మీరు బయటకు వెళ్ళి కాసేపు నిలబడండి. ఇంత కష్టపడి ఇంత దూరం వస్తే నేను ఆమెను కలిసి మీ ఆరోగ్య గురించి చర్చించాలి కదా. అక్కర్లేదు. అక్కర్లేదంటే ఎలాగా? పైగా లేడీ డాక్టర్. అందుకే వదంటున్నాను, మీరు బయటకు వెళ్ళండి. హలో బ్యూటీ క్వీన్, ఇదేంటి? నేను ఎక్కడికి వెళ్తే మీరు అక్కడికి వస్తున్నారు, నేను ఎక్కడికి వెళ్తే మీరే అక్కడికి వస్తున్నారు, రెండు ఒకటేలేండి. అవునేంటి, ఎక్కడికి వచ్చారు? డాక్టర్ చూద్దామని. ఏం పాపం, డాక్టర్ ఒంట్లో బాగాలేదా? కాదు, నాకే బాగాలేదు, మూడో నెల కదా. జనవరి, ఫిబ్రవరి, మార్చి, అవును మూడో నెలే. అది కాదు, నేను కడుపుతో ఉన్నానుగా. కడుపుతో ఉన్నారా? కడుపుతో ఉన్నారా? ఉండకూడదా? వంగదు వంగదు వంగదు, అసలే మీరు కడుపుతో ఉన్నారు. అవును, మీకు పెళ్లి కాలేదు కదా, మరి ఎలా నెల తప్పారు? తప్పలేదు, తప్పించారు. ఎవరు? చిలిపి, ఏమీ తెలియనట్టు మీరేగా. ఎవరా అమ్మాయి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది, నీకు తెలుసా? అంటే మీకు తెలియదా? బ్యూటీ క్వీన్ లా ఉంది కదూ, ఎప్పుడో బ్యూటీ కాంటెస్ట్ అప్పుడు చూశాను. బామా కందబత్తలి కూర రామచంద్ర వదినికి టోటల్ గా రెస్ట్ ఇచ్చావా? లేదురా చిన్న హెల్పింగ్, మజ్జిగ తోతావా? రెండే స్పెషల్ మజ్జిగ. మీ ముఖానికి అడ్రస్ ఒకటి. మీ వదిలికి హెల్త్ అర్థమైందన్నయ్య, నీ బతుకు కూడా పిఠాపురం ఫిష్ మార్కెట్ అయిపోయింది అన్నమాట. నీ బతుకు నా బతుకు బాగుపడాలంటే ఓటే మార్గం, కళ్ళు మూసుకొని దీన్ని పట్టక్కలేసి. అయ్యబాయ్, పురుగుల మందురా, తాగితే సాస్తాను. ఛా, ఇది ఆ మందు కాదు. అది అబ్బాయ్, తాగితే నాకు డోకు వచ్చేస్తుందిరా. ఓకే, ఈ ట్రిక్ భలేగుందిరా. ఈ ట్రిక్కులు గిక్కులు తమిళనాడు రజనీకాంత్ తెలుసు, తెలుగు వాళ్ళు నాకే తెలుసు. అంతేకాదు ఇంకోటి కూడా చూపిస్తా. కంగారు పడకుండా రాత్రి చెప్పిందంతా చెప్పండి. కోడిగుడ్లో తెలుసానా, నా కంగారట ఓడి తెచ్చేతాను. మన ఆడ చెప్పేది ఏంటంటే ఆసుపత్రి మాట, మీకు తెలుసు నేను పెద్దగా చదువుకోలేదని, కానీ మా తమ్ముడు మాత్రం డాక్టర్ చదివాడు. ఆడి పట్టణంలో ఆసుపత్రి పడతానంటే మా ఆవిడ ఈ ఊళ్ళోనే మా అమ్మ పేరుతో ఆసుపత్రి కట్టుకుంది. అంచేత నాగమణి ధర్మాసుపత్రిని మా అమ్మ పేరు మీద ఆసుపత్రి కట్టిస్తున్నాను. నేను చెప్పేది ఏంటంటే మా అమ్మ ఆసుపత్రిలో పేదవాళ్ళందరికీ ఒత్తిడి మందులు ఇస్తాడు మా తమ్ముడు. చూసారా బెగరు, పునాది రాబడి 10 నిమిషాలు అవ్వలేదు, అప్పుడే పోలీస్ పేషెంట్లు పరిగెట్టుకుంటూ చెప్తున్నారు. ఇదేంటండి, మా తమ్ముడు ఆసుపత్రి కట్టేది పేదవాళ్ళ కోసం, పోలీసుల కోసం కాదు. మేము వచ్చింది ట్రీట్మెంట్ తీసుకోవడానికి కాదు, మీ తమ్ముడు డాక్టర్ చదివాడు లేదో తెలుసుకోవటానికి. పాకలో మేకలాగా మీరు బలేవారండి, ఆడిని లక్ష లక్షలు ఖర్చు పెట్టి డాక్టర్ని చేశాను, రాత్రి అనగా పగలనక కట్టుబడి చదివాడు. ఏమన్నా అంటే అన్న ఉంటారు కానండి, డాక్టర్ చదవకుండా హాస్పిటల్ ఎందుకు గడుచుకుంటామండి? అయితే ఆయన సర్టిఫికెట్ చూపించమండి. చూపించండి మరిది గారు, మీరు భయం ఏంటి? ఇన్స్పెక్టర్ గారు ఒక నిమిషం. రాస్కల్, ఎంత ధైర్యమో నీకు. నా తమ్ముడు మెసేజ్. చూడండి, మీరు ఆగండి. ఇన్స్పెక్టర్ గారు, నా మరిది గారిని ఎందుకు కొట్టారు? ఆయన ఏమైనా దొంగ హంతకుడా? అవును, ఎంబీబీఎస్ చదవకుండా డాక్టర్ నన్ను చెప్పుకొని తిరిగే దొంగ. రేపు చేతగాని వైద్యం చేసి ప్రజలను చంపి హంతకుడు కూడా అవుతాడు. ఈ విషయాలు ఎవరికి చెప్పొద్దని నాకు లంచమిస్తా అన్నాడు, అందుకే లాక్ కొట్టాను. ఇటువంటి సంగద్రోహం నీ ఊరికి వదిలిపెట్టకూడదు. కానిస్టేబుల్ సార్, టేక్ హిమ్. ఎస్ సార్, మీ కాళ్ళు అట్టుకుంటాను, వాడిని అరెస్ట్ చేయకండి. ఇంతవరకు మా కుటుంబంలో పోలీస్ స్టేషన్కి ఎవరు వెళ్ళలేదు. మా మరీ చేసిన వెధవ పనికి మా అత్తయ్య గారు చూడండి ఎంత సిగ్గుపడుతున్నారు. వాడిని అరెస్ట్ చేస్తే మా అమ్మ తట్టుకోలేదు, ఈ తప్పు కాయండి. వాడికి నేను బుద్ధి చెప్తాను, మా అమ్మే తోటు.
ఒక్కటి తప్పు గనక క్షమించి వదిలి పెడుతున్నాం. ఇక మీద మీ తమ్ముడు డాక్టర్ కాదు, ఈ హాస్పిటల్ లో ఉండకూడదు. కానిస్టేబుల్ సార్ పదండి. దరిద్రుడా, నీ చదవలేదని బాధ లేదు, డబ్బు పోయిందని బాధ లేదు. ఊరు వాళ్ళందరి ముందు అమ్మ తల దించుకునేలా చేశాం. మీరు ఆయన అసలు కోపంతో మండిపోతుంటే మీరు ఇంకా రెచ్చగొడతారేంటి? చెడ్డ అతను మీకు అన్న కొడుకు, వాళ్ళు ఇంకా కుట్టు చంపి వెలికి అని ఆయనకు చెబితే నిజంగానే కుట్టి చంపేస్తారు. మీరు ఆవేశపడకండి అత్తయ్యా. రేపటి నుంచి మీ అత్త మా వల్ల నువ్వు నీ పళ్ళం గోచలు కట్టుకుని పొలం పనిచేయండి. బాబాయ్ బాబాయ్ నేను చూసుకుంటాను కదండి. ఆ బాబు మరి డబ్బులేం చేయమంటావు? సురకేయండి. మావయ్యా ఈ డబ్బు అత్తయ్య చేతులతో తీసుకుంటే శుభం అనుకుంటాను. చీచీ చీచీ, అది పరమ దరిద్రపు చెయ్యమ్మా, నా చేత్తోనే తీసుకో. ఎలా ఉంది మన దెబ్బ? దూబ గుమన్నట్టుందండి. అయ్య బాబాయ్, అలాంటి ఇలాంటి కంచి కాదండి, మంచి కంచి కట్. అదిగో బక్క, ఆ బక్కలను చూస్తే నీ పిల్లలు లెక్కలన్నీ బయటపడిపోతాయి. అలాంటి పరిస్థితుల్లో నేను అమెరికాన్గా హైదరాబాద్ వచ్చాను. నన్ను రక్షించడం కోసం వీడు అమర్నాథ్ శాస్త్రిగా ఎంట్రీ ఇచ్చాడు. అక్కడి నుంచి కథ రోజుకో మలుపు తిరుగుతూ మమ్మల్ని టెన్షన్ లో పడేస్తుంది. యాల్లా, ఈ కథకి ఎలా ముగింపు ఇవ్వాలా అని రోజు మేము పీక్కోలేక లాక్కోలేక చస్తున్నాం. ఈ టైంలో నువ్వేమో మా వెంట పడుతున్నావు. పోనీ ఆగి నీకు నిజం చెప్దామా అంటే మా గుట్టు బయటపడుతుంది. అందుకే నువ్వు కనిపిస్తే చాలు, మేము పరుగో పరుగు. అర్జెంటుగా ఎక్కాలి, లుక్కాలి. ఎలా ఎలా అయ్యారు? ఈ వంద నీదాగా? నాదే పొద్దుటే ఇక్కడ తీసుకో. అయ్యో చచ్చాను రోయ్. అయ్యో అమ్మో, ఈ రహస్యాన్ని ఎవరికి చెప్పకుండా నా కడుపులోనే దాచుకుంటాను మాస్టారు. అమ్మ కడుపు దాకా వచ్చిందా? ప్రామిస్ ప్రామిస్. అమ్మా నేను చేయలేదు. నువ్వు నోరు పోయి రాలు. కోకిల నీకు మిస్ అయిన బుల్లెట్ వీడి తగిలింది, మరి హాస్పిటల్ తీసుకెళ్దాం. సార్ స్లోగా స్లోగా. ఓహో, వీడి పీక కోయడానికి వచ్చింది మీరేనా అండి? వాట్? అది కాదు, ఆపరేషన్ చేయడానికి వచ్చిన డాక్టర్ మీరేనా అని అడుగుతున్నా. yes yes, I am ENT స్పెషలిస్ట్ M ధర్మరాజు. Shall we proceed? Please proceed sir. మరణం ఆయన పల్స్ చూడు. మన పని త్వరగా ఫినిష్ చేసి మార్చురికి పంపిస్తే అక్కడి నుంచి లీజర్గా శ్మశానానికి పంపించు. ఆ మిగతా సంగతి కొరువు చూసుకుంటాడు. దేర్ ఎంట్ ద మ్యాటర్ సార్. వీడు ఫుల్గా ఎప్పుడు మాట్లాడతాడండి? ఆ విషయంలో మా సీనియర్ డాక్టర్ కూడా గ్యారంటీ ఇవ్వలేరు. డాక్టర్ దానం. డాక్టర్ దహనం అంట. బుల్లెట్ స్వరపేటికి పక్క నుంచి దూసుకుపోవటం వల్ల ఇప్పట్లో శబ్దానికే గానీ డైలాగ్ కి గ్యారంటీ లేదు. అబేబేబే, తొందరగా కంగారు ఏమీ లేదండి. ఇప్పుడు వీడు మాట్లాడకపోతే తెలుగుదేశానికి ఏమీ నష్టం లేదు. పెద్ద పొలిటీషియన్ అయితే కాంగ్రెస్ పొజిషన్ కూడా కనుక్కొని చెప్పు. అలాగే బీజేపీ ఎంఐఎం అదర్స్ కూడా కనుక్కొని చెప్తాను సార్. కోకిల విన్నావా? నమస్తే. ఏంటిదంతా? నిన్ను సస్పెండ్ చేశాను, అయినా నా కాంపౌండ్ లో ఉండి తరగడ చేశావు. విషయం పోలీసుల దాకా వెళ్ళింది. నీకు ఆ మిలిటరీకి ఏంటి గొడవ? ఆ మిలిటరీ వాడి భార్యతో ఈయన గారు ఇష్యూ అండి. దాంతో వారు రెచ్చిపోయి వీరిని డిష్యూ అండి. నేను చెప్తాను. అవును సార్, మేమే తీసుకొచ్చాను. అవునండి. పక్కింటి ఆడపిల్ల మనకు చెల్లితో సమానమని 5 ఏళ్ల కిందట అనసూయమ్మ విషయంలోనే చెప్పాను. అయినా నీ బుద్ధి బురదలోనే ఉంది. నిన్ను చెప్తాను, తప్పు చేశాను, పొరపాటు అయిపోయింది, ఇంకా జీవితంలో ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయను అంటున్నారు సార్.
అయ్యయ్యో మీరు కష్టపడకండి. మేము చెప్తాం, మేము చెప్తాము మ్యాటరు పోలీసుల దాకా వెళ్లకుండా చూసుకోమని ఏడుస్తున్నాడండి. వీళ్ళ మంచితనం వల్ల వదిలిపెడుతున్నా, మళ్ళీ ఏ జన్మలోనూ నువ్వు నాకు కనిపించకు. సర్నాశనం చేయాలి, పర్సనల్ గా ఫోన్ చేశాను. పడుకోరా, నిన్ను నేను చంపుతాగా.